ఇక్కడ నిమిషం దయచేసి నేను ఈరోజు ఒక్క నిమిషం ఎందుకంటే రికార్డ్ చేయాలి ఈరోజు నా వాయిస్ అంతా నా కోసం మాట్లాడిన మీరు ఒక చిన్న కేక కూడా సూదిమ్మన పడితే కూడా శబ్దం రాకూడదు అంత సైలెంట్గా ఉండాలి చెప్పే మాటల కోసం నేను ఎన్ని మాటలు చెప్పినా వీలలేదు కేకలయ్యేది ఎందుకంటే నేను వచ్చిన కార్యక్రమం ఒకటి మీ స్వాగతాన్ని కూడా చెప్తాను ఇంతసేపు ఒక్క 20 నిమిషాలు ఎవరు మాట్లాడకండి తర్వాత మన ఇష్టం ఏమైనా చేసుకుందాం ఈరోజు రేపు 11వ తారీఖున ఏప్రిల్ 11వ తారీఖున జరుగుతున్నటువంటి శాసనసభలో ఎన్నికలో భాగంగా కొలిమిగుండలో మొట్టమొదటగా ఈరోజు నాకు ప్రాణ సమానమైనటువంటి పెద్దకోట గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైనటువంటి నా ఆడపడుచులకు నా యొక్క చదువుకుంటున్నటువంటి చిన్న పిల్లలకు అదేవిధంగా అక్కలకు అన్నలకు అవ్వలకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి మీకు పాదాభివందనం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, రాష్ట్రం విడిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోజు ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే ఈ యొక్క ప్రభుత్వంలో ఆ రోజు ఎవరైతే పేదవాళ్ళ కోసం పుట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పుట్టిన దేశం, బీసీలలో నుంచి పుట్టినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను తీసుకొని ఎవరైతే వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, అదేవిధంగా ముసలివారు ఉన్నారో వాళ్ళందరికీ నేను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలను 2000 చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా చాలామందికి కూడా ఈ యొక్క గ్రామంలో 400 పైన పింఛన్లు ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాలలో అభివృద్ధి చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా పెట్టికోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో కోట్ల రూపాయలు నిధులు తెచ్చినప్పటికీ మా దగ్గర ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ పెట్టికోటకు. అన్నీ బాగున్నాయి, అల్లుని నోట్లో శని. ఆ శని ఏంటంటే ఈ ఊరికి ఉన్నటువంటి సర్పంచ్. మేమేమో నిధులు తెచ్చాము, ఆయనేమో ఎక్కడైనా ఏదైనా నిధులు ఖర్చులు పెట్టాలంటే ఆ గ్రామ పంచాయతీ తరఫున అడ్డపడుతూ వచ్చాడు. అంతలోకి పుణ్యకాలం అయిపోయింది, దాదాపుగా 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని తెచ్చి పెట్టినప్పటికీ కూడా ఖర్చు పెట్టలేక ఆ నిధులు ఇక్కడే మునుగుతూ ఉన్నాయి. ఆ సర్పంచ్ పోయిన కాలమేమో మాకు అతి దగ్గరగా ఉంది. ఆ 2-3 నెలలు చేయవలసినటువంటి పనులు డబ్బులు ఉన్నప్పటికీ కేవలం 50 లక్షలతో మాత్రమే సీసీ రోడ్లు వేయగలిగాము. సరే, మా శక్తి ఉన్న కాడికి మేము చేయగలిగినాము, డబ్బులను ఖర్చు పెట్టనివ్వలేదు. ఈరోజు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా ఒకటి జవాబు తెలుసుకోదలుచుకున్నాను. ఒక ఆల్టార్టెక్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది మరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ యజమానులను కూడా ఇక్కడి నుంచి అడుగుతూ ఉన్నాము, అయ్యా ఆల్ట్రాటెక్ కంపెనీ యజమానులు వారు, మీకు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, మీరు ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నారా, ఎర్రబోతుల వెంకటరెడ్డిని గ్రామాన్ని దత్తత తీసుకున్నారో ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ యొక్క ఆల్ట్రాటెక్ కంపెనీ వారు. మరి ఈ గ్రామంలో కూడా మనుషులు ఉన్నారు, ఈ గ్రామంలో కూడా నాయకులు ఉన్నారు, మరి ఈ యొక్క గ్రామంలో మీరు ఏదైతే పెట్టికోట అని అనేటువంటిది కాకుండా పక్క గ్రామం అనేటువంటి ఎర్రవ అక్కడ గ్రామస్తులను తీసుకొచ్చి ఇక్కడ రాజ్యాధికారాన్ని చెలాయిస్తూ ఇక్కడ ఏదైనా ఒకరు మాట్లాడాలంటే వారి మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. సరే, మీ కాలాలలో పెత్తనాలు ఉన్నాయి, పెత్తనాలు చెలాయించుకున్నారు, కొన్ని రోజుల పాటు రాజ్యాలు ఏలారు, గతంలో కూడా నవాబులు ఏలారు, రాజులు ఏలారు, రాజ్యాలు వాడారు, పాలెగాళ్ళు కూడా రాజ్యాలు ఏలారు, ముఠా నాయకులు కూడా రాజ్యాలు ఏలారు. మరి ఈ ముఠాలు రాజ్యాలు అన్ని కూడా పోవలసిన కార్యక్రమము మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు తర్వాత చిన్నగా కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ సంస్కృతి మర్చిపోతా ఉన్నాము, మర్చిపోయాము. ఆ సంస్కృతి మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలవుతా ఉంది. నేను ఈరోజు 2009లో ఇక 14వ సంవత్సరంలో
2009లో ఎవరెవరు పోటీ చేశారో ఒకసారి ఆలోచన చేయండి. 2009లో ఆ రోజు తెల్ల రామకృష్ణారెడ్డి గారి మీద ఎర్రబోతుల వెంకటరెడ్డి గారు పోటీ చేశారు. ఎర్రబోతుల వెంకటరెడ్డి, చెల్ల రామకృష్ణారెడ్డి ఇద్దరు బద్ద శత్రువులు, రాజకీయ శత్రువులు. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు మంచి మంచివి ఎవరికి ఎవరు చేయాలో, ఎవరికి ఎవరు చేసుకోవాలో ఒకరికి ఒకరు చేసుకున్నారు. ఆ ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ 2014 వచ్చినాయి, 2009కి వచ్చినాయి, 99 తర్వాత మళ్ళీ వచ్చాయి 2014లో. అయ్యా మళ్ళా 2014లో 2009లో ఎవరికి టికెట్ ఇచ్చింది? ఇదే పసుపు పచ్చ జెండా, ఇదే పసుపచ్చ కషాలువా. నాకు చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పి నీకు రాజకీయ పిచ్చి పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎవరు? ఎర్రబోతుల వెంకటరెడ్డికి. ఎంతో సీనియర్ నాయకుడు అయినటువంటి కర్రా సుబ్బారెడ్డిని కాదని తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎర్రబోతుల వెంకటరెడ్డిని ఇచ్చి, అయ్యా నువ్వు నిజమైన నాయకుడివైతే నిరూపించుకో అని చెప్పి ఎర్రబోతుల వెంకటరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది.